హాయ్ హలో వెల్కమ్ టు అవర్ డాక్టర్. డాక్టర్ గారు, కరోనా చికిత్సలో కోలుకున్నాక హార్ట్ పేషెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వినోద్ కుమార్, కార్డియాలజిస్ట్ మాట్లాడుతున్నాను. ఈరోజు కోవిడ్ రికవరీ అయిన తర్వాత, మన పేషెంట్స్ కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి రికవరీ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చూద్దాం. లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమేమి ఫాలో కావాలని చూద్దాం. హైలీ ఇన్ఫ్లమేటరీ స్టేట్, మనం హాస్పిటల్ నుంచి రికవరీ అవుతున్నాం, బాడీ కూడా కొద్ది కొద్దిగా టైం తీసుకునే రికవరీ అవుతుంది. సో ఫస్ట్ 1 week to 10 days వరకు మినిమల్ వాకింగ్, అంటే ఇంట్లో తిరగడం అలా చేయండి, చిన్న చిన్న వర్క్ చేయండి, దెన్ కొద్దిగా ఒక 100 meters అట్లా వాకింగ్ చేయండి, స్లోగా పెంచుకొని ఒక 15 days 1 month మనం 1 kilometer అంతా వాకింగ్ చేసుకోవచ్చు. గ్రాడ్యువల్లీ 1 to 2 months తర్వాత మనం జిమ్కి వెళ్ళడం, దాని గురించి మనం బాడీ అకష్టమైన తర్వాత మనం దాని గురించి ఆలోచించవచ్చు. సో బాడీకి కూడా డెఫినెట్గా ఇమీడియట్గా బర్డెన్ పెట్టకండి. వచ్చిన సెకండ్ డే థర్డ్ డే నుంచి హెవీ, డెఫినెట్గా హెవీ వర్క్ చేయకండి. అలాగే అదే టైంలో నైట్లో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్, బికాస్ హాస్పిటలైజేషన్ టైంలో కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్ హోమ్ ఐసోలేషన్ టైంలో కానీ మీకు అడిక్వేట్ రెస్ట్ ఉండుండదు, స్లీప్ ఉండుండదు. సో ఇప్పుడు రికవరీ అయిన తర్వాత హ్యావ్ అడిక్వేట్ 8 hours ఆఫ్ స్లీప్ పెట్టుకోండి. అండ్ బీ స్ట్రెస్ ఫ్రీ సైకలాజికల్, ఇప్పుడు ఫిజికలీ ఎంత మీరు ఉన్నారో అలానే సైకలాజికలీ ఆల్సో యూ వుడ్ హావ్ గాట్ అఫెక్టెడ్, బికాస్ 10 days హాస్పిటల్లో ఉండడం కానీ, లేదు 1 week ఐసోలేషన్, మనం 2 weeks ఐసోలేషన్లో ఉండడం కానీ, ఇవన్నీ లాట్ ఆఫ్ సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది. సో మీరు ఏదైనా మూవీస్ చూడడం కానీ, సాంగ్స్ వినడం కానీ, మ్యూజిక్, మీరు హాబీస్ ఏమైనా ఉంటే అది చేయడం కానీ, మీ ఫ్రెండ్స్ తోటి ఫోన్లో మాట్లాడవచ్చు. సో ఇలాంటి మీరు రిలాక్సేషన్ కొద్దిగా పెట్టుకోండి. బట్ రిలాక్సేషన్ మరీ అగైన్ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి ఈ రికవరీ టైంలో మాత్రం పెట్టుకోకండి, దే ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. అదే టైంలో సాల్ట్ రెస్ట్రిక్షన్, మీరు బీపీ పేషెంట్ అయితే ఎలా ముందు సాల్ట్ రెస్ట్రిక్షన్ వాడతారో అది ఖచ్చితంగా మరి పాటించాలి. సాల్ట్ రెస్ట్రిక్షన్ అండ్ షుగర్ కంట్రోల్ ఆల్సో, డయాబెటిక్ పేషెంట్ అంటే షుగర్ కంట్రోల్ ఆల్సో ఖచ్చితంగా రికవరీ టైంలో మనం చూసుకోవాలి. అలా మోషన్స్ ఫ్రీగా ఉన్నట్టు, ఎక్కువ ఫైబర్ ఉండే డైట్, మనం వెజిటబుల్స్ తీసుకుంటే మోషన్స్ ఫ్రీగా అవుతుంటుంది. మోషన్కి మనం కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి. డైట్ మారుతుంది కాబట్టి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కామన్గా రావచ్చు. అది ఫైబర్ ఎక్కువ ఉండే డైట్ తీసుకోవడం వల్ల దట్ క్యాన్ బి అవాయిడెడ్. అలానే సైకలాజికలీ అంటే కొద్దిగా రికవరీ అయినప్పుడు కొద్దిగా ఇరిటబిలిటీ, మర్చిపోవడం అలాంటివి కొద్దిగా ఉండవచ్చు. బట్ దానికి మీరు ఏమి స్ట్రెస్గా తీసుకోకండి. మోస్ట్ ఆఫ్ ద సింప్టమ్స్ 1 to 2 months రికవరీ అయిపోతుంది. ఈవెన్ ఫ్యామిలీ, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాన్ని అర్థం చేసుకుని సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ దే ఆర్ రికవరింగ్ వెరీ వెల్, ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ అండి దే ఆర్ సఫరింగ్. సో అది వెరీ ఫ్యూ పీపుల్ కూడా మనం చెప్పినట్టు కరెక్ట్గా డయట్ ఫాలో అయ్యి సైకలాజికలీ వాళ్ళు రిలాక్స్ అయ్యి ఉంటే డెఫినెట్గా యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కోవిడ్ నుంచి రికవరీ అయిన వాళ్ళు అందరూ, అండ్ ఐ వాంట్ యూ టు బీ బ్యాక్ విత్ ఫుల్ ఎనర్జీ. చూశారు కదా వ్యూయర్స్, డాక్టర్ గారి సమాధానం. మీకు కూడా ఏదైనా ఆరోగ్య సమస్యలపై సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ లేదా ఈమెయిల్ చేయండి. మా వాట్సాప్ నంబర్ 9000000903. మా మెయిల్ ఐడి ourdr123@gmail.com. మీ సలహాలు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.